Namaste, welcome to LRT News. Nenu Kalyani, Vartala Munduga Headlines. Vemulawada Sri Rajarajeswara Swami Aliyamlo, Somvaram Rojuna, Pedda Ettuna, Swamvarini Darshinchukunna Bhaktulu. Jilla SP Adeshalato DSP Chandrasekhar CISLaku, Okaroju Sikshana Karyakramam Erpatu. Bainapalli Mandala Unnata Paathashalalo Pradhanopadhyayuralu Premalataku Uttama Pradhanopadhyayuraluga Award. Nutana Bhookramabaddhikarana Pathakam LRS Prabhutvam Ventane Upasamharinchukovalani CPM Jilla Karyadarshi Mooshyam Ramesh Demand. Gata Rendu Rojula Kritam Maraninchina Alakunta Raju Kutumbaniki Vaddara Kings Tarapuna Arthika Sahayam Andacheta. Chendurthi Mandalamlo Nirmistunna Raitu Vedika Nirmanalanu Parisilinchina Jilla Additional Collector Satya Prakash. Vemulawada Sri Rajarajeswara Swami Aliyamlo Somvaram Rojuna Alaya Archakula Adhvaryamlo Swamivariki Pratyeka Pujalu Nirvahincharu. Vemulawada Sri Rajarajeswara Swami Sannidhilo Somvaram Rojuna Jilla Nalumulal Nundi Bhaktulu Pedda Sankhyalo Vichesi Swamivarini Darshinchukoni Tama Mokkulu Chellinchukunnaru. Aliyamlo Archaka Swamulu Pratyeka Pujalu Nirvahinchi Teertha Prasadalu Andachesaru. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గారి ఆదేశానుసారం సిరిసిల్ల టౌన్ డీఎస్పీ చంద్రశేఖర్ జిల్లాలోని సిఐఎస్ఐలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న వర్టికల్ విభాగాల్లో భాగంగా జిల్లా కార్యాలయం నందు 5S శిక్షణలో భాగంగా జిల్లాలోని 5S వర్టికల్ ఇన్ఛార్జ్ అధికారి సిరిసిల్ల టౌన్ డీఎస్పీ 5S వర్టికల్ ఇన్ఛార్జ్ అధికారులతో ఒకరోజు శిక్షణ కార్యక్రమంను ఏర్పాటు చేశారు. 5S ఉపయోగించుకోవటం వలన కలిగే ఉపయోగాలను, 5S ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చో పీపీటీ ద్వారా విపులంగా వివరించి ప్రతి పిఎస్ నందు 5S అమలయ్యే విధంగా చూడాలని, ప్రతి ఒక్కరూ కూడా తగిన బాధ్యతను తీసుకుని 5S లోని అన్ని విభాగాలు అమలయ్యే విధంగా చూడాలని ఈ సందర్భంగా డీఎస్పీ గారు 5S ఇన్ఛార్జ్ అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు సర్వర్ వెంకట నర్సయ్య, బన్సీలాల్, ఎస్ఐలు పాల్గొన్నారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన అంజయ్య కుటుంబ సభ్యులకు 20,000, గుండెపోటుతో మరణించిన దేవయ్య కుటుంబ సభ్యులకు 15,000 చెక్కులను జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హోంగార్డ్ ఇన్ఛార్జ్ ఆర్ఐ కుమారస్వామి అందజేశారు.
సోమవారం తంగలపల్లి మండలము తాడూరు నందుగల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఇటీవల గుండెపోటుతో మరణించిన అంజయ్య కుటుంబానికి 20,000, దేవయ్య కుటుంబానికి 15,000 వెల్ఫేర్ గ్రాంట్ నుండి ఎస్పీ మంజూరు చేయగా హోంగార్డ్ ఇన్ఛార్జ్ కుమారస్వామి తన కార్యాలయంలో ఇరు కుటుంబాలకు చెక్కులను అందజేశారు. పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ధి సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు ప్రేమలత జిల్లా స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలుగా ఎంపిక కావడంతో మండల విద్యాధికారి ప్రశంసాపత్రంతో ఘనంగా సన్మానించారు. భారతదేశ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకుని ప్రతి సెప్టెంబర్ 5వ తేదీన నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని ఘనంగా సన్మానిస్తుండగా, కోవిడ్ నిబంధనలను అనుసరించి జిల్లా విద్యాధికారి సూచనల మేరకు బోయినపల్లి మండల కేంద్రంలోని పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు ప్రశంసాపత్రం జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో బోయినపల్లి మండలంలోని విలాసాగర్లో ఒక ఉపాధ్యాయుడు, నరసింగాపూర్లో ఒకరు, బోయినపల్లి పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఎంపికయ్యారని, రాబోయే కాలంలో కూడా విద్యార్థులకు మంచి బోధన అందిస్తూ జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో ఉంచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులున్నారు. రెండు వేల 20 సెప్టెంబర్ 5వ తారీఖు నాడు గురువు పూజ ఉత్సవము, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్లలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ప్రదానం చేయాల్సి ఉండే గౌరవ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు దివంగతులు అవ్వడం వల్ల, సంతాప దినాలు ఉండడం వల్ల ఆ రోజు జరుపుకోకుండా, మరి అంతేకాకుండా కరోనా మహమ్మారి ఉన్నటువంటి సందర్భంలో ఒకట ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహించినటువంటి ఉపాధ్యాయులకు మెసేంజర్ మరి వారి సేవలకు విద్యాశాఖ తరఫున గౌరవంగా వాళ్ళని గౌరవించాల్సిందిగా ప్రభుత్వం ఆలోచించడం వల్ల ఈరోజు ఈ పాఠశాలకు వచ్చి ఈ అవార్డును వారికి అందజే మండలంలో పుట్ట ప్రధాన ఉపాధ్యాయుల అంశంలో పుట్ట ప్రేమలత గారు, స్కూల్ అసిస్టెంట్ల విభాగంలో పుట్ట విలాసాగర్ జడ్పీహెచ్ఎస్ విలాసాగర్ చెందినటువంటి వెంకటరమణ గారు, ప్రాథమిక పాఠశాలలో పుట్ట ఎస్జీటీ కేటగిరీ కింద బి మనోహర్ గారికి మన మండలం నుంచి అవార్డులు రావడం జరిగింది. ఇప్పుడు ఆ పాఠశాలలోకి వెళ్ళి ఆ ఉపాధ్యాయులకు కూడా ఇవి అందజేయడం జరుగుతుంది. మరి నన్ను ఉత్తమ హెచ్ఎంగా ఎంపిక చేసినందుకు, నా ఫస్ట్ పేరును ప్రపోజ్ చేసినటువంటి ఎంఈఓ సార్ గారికి నా యొక్క మొదటిగా సాటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాకు సహకరించినటువంటి మన మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా పేరు వచ్చిన వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఇచ్చినటువంటి ఈ అవార్డుని అందించినటువంటి విద్యాశాఖకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ జిల్లా పరిధిలోని చంద్రంపేట కోన్రోపేట మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిలో ముష్టిపల్లి వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అవడంతో నీరంతా వృధాగా పోతోంది. సిరిసిల్ల జిల్లా పరిధిలోని ముష్టిపల్లి వద్ద భగీరథ పైప్ లైన్ పగిలి రోడ్డుపై నీరు వృధాగా పోతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఏటియు జిల్లా కమిటీ సమావేశం గోవింద్ లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు మోరా అజయ్ మాట్లాడుతూ, లాక్డౌన్ కాలంలో బీడీ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జీవోలు జారీ చేశాయి. కానీ యాజమాన్యాలు వేతనాలు ఇవ్వకపోవడం మూలంగా సిఏటియు తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర లేబర్ కమిషనర్ గారికి మరియు యాజమాన్యాలకు జిల్లా లేబర్ అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం మూలంగా నిజామాబాద్లో యాజమాన్యాలకు కార్మిక సంఘాలకు మధ్య 3 దఫాలు చర్చలు నిర్వహించగా యాజమాన్యాలు మండిగా నిలబడి ఎంతో కొంత ఇస్తామని చెప్పారన్నారు.
ఎన్నికల సమయంలో నిజామాబాద్ బహిరంగ సభలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అందరికీ జీవనభృతి ఇస్తామని హామీ ఇచ్చి నేటికి కూడా హామీని అమలు పరచలేదు. కావున బీడీ పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు బుధవారం రోజు ఒకరోజు నిరసన దీక్ష నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని వర్గాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. ఈ ఒక్క సమావేశంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులు మూషం రమేష్, సూరం పద్మ, గట్ల స్వప్న, కావేటి సత్యం తదితరులు పాల్గొన్నారు. వాళ్లకు ఉపాధి కోల్పోయినటువంటి కార్మికులకు యాజమాన్యం వేతనం చెల్లించాలి. లాక్డౌన్ మొత్తం కాలానికని ప్రభుత్వం జియో కూడా జారీ చేయడం జరిగింది. ఆ జియో ప్రకారంగా మరి బీడీ కార్మికులకు సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళకు సంబంధించిన లాక్డౌన్ వేతనాలు అందించడం జరగలేదు. ఈ విషయం మీద సిఐటీ ఆధ్వర్యంలో బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ యజమానానికి నోటీసు పంపించడం జరిగింది. ఈ విషయాల మీద తేదీ వచ్చే బుధవారం రోజున సిఐటీ బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు సంబంధించిన జీవన వృత్తి టీకాదారులకు అట్లాగే వ్యాకర్లకు అందరికీ కొత్త బీడీ కార్మికులందరికీ అందించాలని, అట్లాగే బీడీ కార్మికులకు సంబంధించిన ఏదైతే కరోనా టైంలో వేతనం ఇవ్వాలని, అదేవిధంగా బీడీ కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఒకరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిఐబీ బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున కార్మికులను కోరుతాము. నూతన భూక్రమబద్దీకరణ పథకము ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు. ఈరోజు సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం తన ఖజానా నింపుకోవటానికి నూతన భూక్రమబద్దీకరణ పథకము ఎల్ఆర్ఎస్ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చి ప్రజల వద్ద నుండి బలవంతపు వసూళ్లకు పాల్పడుతోంది. ఈ రకంగా కొత్త తరహా దోపిడీకి తెరలేపిందన్నారు. వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకుని అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా పథకం తీసుకురావాలని, లేకపోతే ఈ సమస్యపై ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడతారని మూషం రమేష్ అన్నారు. సిపిఎం జిల్లా నాయకులు ఎగమట్టి ఎల్లారెడ్డి, సిపిఎం నాయకులు మోరా అజయగడ్డం, ఐలయ్య పాల్గొన్నారు. ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు మనోవేదనకు గురయ్యే పరిస్థితి నెలకొన్నది. మరే ఇంతకాలం ప్రభుత్వమే వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, వాళ్లకు ఛాలెంజ్లు, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ పేపర్లు ఇవన్నీ ప్రభుత్వం దగ్గర కొనుగోలు చేసి దాని ద్వారా రిజిస్టర్ చేసుకున్న ప్రభుత్వం అనుమతులు జరిగింది. ఇప్పుడేట్లు అవి అనుమతి లేకుండా అవుతాయి. కాబట్టి ప్రభుత్వం అనుమతితో ప్రభుత్వ ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, ఇక్కడ ఉన్న అధికారులు, మున్సిపల్ వాళ్ళందరి సమక్షంలో జరిగినటువంటి ఈ భూమికి సంబంధించినటువంటి ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరిగినాయి. కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇంతవరకు జరిగినటువంటి ప్లాట్లను క్రమబద్ధీకరించాలి. నూతనంగా జరిగే దాని మీద మీరు ఏదైతే ఆంక్షలు పెట్టడం పెట్టుకొని, అదేవిధంగా 18 ఫీట్లు, 20 ఫీట్లు గతంలో మన మా సిరిసిల్ల ప్రాంతంలో పెద్ద ఎత్తున అలాంటివి తీయడం జరిగింది. ఈ చట్టం వలన ఒక్కొక్క ఇంటి ముందు 5 గజాలు నుంచి 7-8 గజాల దాకా స్థలం కూడా కోల్పోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ పెద్ద సమస్యలు తీసుకువచ్చి పేద ప్రజల మీద భారం మోపే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాబట్టి వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి. ఈ జీవను 131 జీవను వెంటనే ఉపసంహరించుకోవాలి. దీన్ని క్రమ పాత రిజిస్ట్రేషన్ ఏదో విధంగా ఉండేటట్టు సవరణ చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఈ సమస్య మీద ఎద్దెత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్యకు సిరిసిల్ల పట్టణ బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు అన్నల్దాస్ వేణు మాట్లాడుతూ, 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవంని అధికారికంగా జరుపుతానని ప్రగల్భాలు పలికిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేడు తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ విమోచన దినాన్ని జరపకుండా తెలంగాణ ప్రజలను వంచించి మోసం చేశాడు. ఈ రోజు కేసీఆర్ గారు 8వ నిజాంగా వ్యవహరిస్తున్నాడని, ఆనాడు నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొంది పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలు ఘనంగా 17 సెప్టెంబర్ని నిర్వహిస్తున్నారన్నారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపటమే కాకుండా తెలంగాణ విమోచన పోరాటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని, పోరాటం జరిగిన స్థలాలైన బైరన్పల్లి, కొలనుపాక, కుటుగల్లు,
పరకాల అమరదము స్మృతి కేంద్రాలుగా గుర్తించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గూడూరి భాస్కర్, నాయకులు చెన్నమనేని కమలాకర్రావు, పట్న ప్రధాన కార్యదర్శి శిరస్వాల్ కైలాష్, రాజాసింగ్, ఉపాధ్యక్షులు ఆడిపెల్లి శ్రీనివాస్, ఊరగొండ రాజు, మ్యానా రాంప్రసాద్, బీజేవైఎం అధ్యక్షుడు మల్లడపేట భాస్కర్, కోశాధికారి గుడ్ల విష్ణు, కార్యదర్శులు శ్రీధర్, నరేష్, బీజేవైఎం నాయకులు ప్రసాద్, సాయికృష్ణ, నవీన్, హరీష్, దావీదు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవాన్ని సెప్టెంబర్ 17th అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా జరిపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ విమోచన పోరాటం ఏదైతే ఉందో తెలంగాణ విమోచన పోరాటాన్ని పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అదేవిధంగా ఈ యొక్క స్మృతి కేంద్రాలైనటువంటి పరకాల అమరధామం కావచ్చు, మన భువనగిరిలోని కోలన్పాక కావచ్చు, మన సిద్దిపేట జిల్లాలోని బైరాన్పల్లి కావచ్చు, కూటుగల్లు కావచ్చు, ఇవన్నిటిని కూడా మరి స్మృతి కేంద్రాలుగా ప్రకటించి ఈ యొక్క తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి పక్కన ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర ఇవన్నీ కూడా నిజాం నవాబ్ పాలన నుంచి మరి విముక్తి పొంది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా అన్ని కేంద్రాలలో మరి జాతీయ జెండా ఎగరేసి ఘనంగా జరుపుకుంటా ఉంటే ఈరోజు తెలంగాణలో మరి అతి దారుణంగా బతుకమ్మ పేరిట మరి ఆడవాళ్ళను నగ్నంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రోపేట మండలము కొలనూరు గ్రామ శివారులో గ్రామానికి చెందిన శ్రీరాములు వెంకటేశం ఆటో బావిలో బోల్తా పడింది. సంఘటనా స్థలానికి చేరుకుని ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆటో బయటకు తీయటానికి పలు ప్రయత్నాలు చేశారు. ఆటో దొంగిలించబడిందని సంఘటనా స్థలానికి సిరిసిల్లపట్నం రాజీవ్నగర్కు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి వచ్చారు. ఎంపీపీ చంద్రయ్యగౌడ్ చొరవ తీసుకుని ఆటోని బయటకు తీయటానికి క్రేన్ రప్పించారు. సీఎం మొగిలి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బావిలో నీరు ఎక్కువగా ఉండటం చేత ఆటోను బయటకు తీయటానికి సుమారు 5 గంటల పైనే పట్టింది. మృతదేహాలు ఏమీ లేకపోవడంతో ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తగు విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వరకు నేను కరోజు కట్ట ఉదయం అసలు కరోజు పెట్టిన కరోజు పెట్టుకుంటే తక్కువ తక్కువ వచ్చింది. నేను కరోజు పెట్టుకొని పోయి ఇక్కడ గుద్దం దాకా పోయినాం. అడవ అర్ధగంట వెయిటింగ్ చేసినాం, నీళ్ళు చూసుకున్నాం. అచ్చి మళ్ళీ కరెంట్ కాడ కట్టి నేను అరే మన మోటర్ ఏం తక్కువ వస్తుందని గ్యాలరీ కట్టి చూసే వరకు అడొకటి ఆయిల్ బట్ట డబ్బు ఉన్నది, బండ పక్కకు పడ్డది. ఇంకా చెత్త చెదరం బాయిలో పడిపోసిందని నేను చూసే వరకు చెత్త మొత్తం కనబడే కిందకే దళదాన్ని కోసినట్టున్నది. ఇక చూస్తే ఆటో ఫైల్ లెక్క వచ్చింది, అక్కడ గ్రూపులు చూస్తే కనబడ్డాయి. అలా ఆటో పడ్డది అనుకున్నాను. నాతో నచ్చిన వెళ్ళాను గొల్ల భూమి వాళ్ళు ఇద్దరు మళ్ళీ పిలుచుకున్నారు. రిటను పిలుచుకొని వాళ్ళకి చూపించిన చూపిస్తే వాట్సాప్ ఏర్పాటు చేశారు. ఇది ఆటోనే ఉన్నట్టున్నదని చెప్పారు. ఇది దళలు అన్నీ ఊరినాయి కాబట్టి చెట్లు చూస్తే ఇరిగినాయి, అలా పడ్డాయి. మరి సర్పంచ్ పోయి చెప్పుకో అంటే మేము చూసినాం, పోయి సర్పంచ్ చెప్పినాం. చెప్పే వరకు సరికి చేసే వరకు అయితే గెలిచింది. సార్ ఇదో 2:30 ఆటో సౌండ్ వినబడ్డా సార్, రెండున్నరకు ఆటో సౌండ్ వినబడ్డా సార్. 2:30 ఆటో సౌండ్ వినబడ్డది. అయితే మనం పండుగ రాత్రి పండుకుంటే మనం ఏమనుకుంటాం, రోడ్డు పోతుంటే ఎన్నో ఆటోలు పోతుంటాయి కదా, అట్నే అని మేము అనుకున్నాం సార్. పొద్దున్న లేచి వ్యాపారానికి పోతా నేను బోల్లం పెట్టవాళ్ళం, మరి అని అటు మొత్తం తిరిగినా సార్ పోలీస్ స్టేషన్కి అర్థమంటే 9:30 సార్లు వస్తారు కదా అని నేను అప్పటి దాకా వెయిటింగ్ చేస్తాను తిరుగుతున్నా. ఇక అంత లోపలే మా వాళ్ళు ఫోన్ చేసి బండి ఒక బండి మా వాళ్ళు అందరూ జామ వెళ్ళు అంటే సరే అమ్మ పోయి చూస్తా, చూస్తే నాదో కాదో చూసినాక చెప్తా అని వచ్చిన సార్. చూసిన
ఆ కవర్ చూసిన మీది చూసినారు రాలినారు సార్ ఎప్పుడు రాత్రి రాత్రి సార్ రెండు రెండున్నర సార్ మల్టీపర్పస్ వర్కర్ సాక్తో మరుగుదొడ్లు కడిగించటం అన్యాయమని గ్రామ పంచాయతీ కార్మికులు అంటున్నారు. మార్చి నెల నుండి గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజల ప్రాణాలను రక్షించేందుకు కరోనా వైరస్తో అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. పని గంటలతో నిమిత్తం లేకుండా యంత్రాల్లో పనిచేస్తున్నారు. వారాంతపు సెలవులు, ఆదివారం సెలవులను సైతం తీసుకోవటం లేదు. కరోనా కంటే ముందు చేసిన పనుల కన్నా అదనపు పనులు కూడా చేస్తున్నారు. పనిభారం పెరిగినప్పటికీ అదనపు సిబ్బందిని నియమించలేదు. అవిశ్రాంతంగా నిరంతరాయంగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి పని వెసులుబాటు కల్పించాల్సిన సమయంలో పర్పస్ అనే ఈ సాకుతో వారికి అదనపు పనులు చేయాలని నిర్ణయించి మరుగుదొడ్లు కడగాలని ఆదేశించడం సరైంది కాదు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం పునరాలోచించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు రేసు రాజయ్య, మల్యాల నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అన్నల్దాస్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. కరోనా పట్ల నిర్లక్ష్యం తగదని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 రోజురోజుకు విస్తరిస్తున్నా దీన్ని అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని తెలిపారు. అధికారులు ఎన్నో వాటిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, కానీ ఈ కరోనాపై ఎట్లా జాగ్రత్త వహించాలని కరపత్రాల ద్వారా, దాన్ని మైకుల ద్వారా కానీ ఏమాత్రం ప్రజల్లో అవగాహన పెంచడం లేదన్నారు. కరోనా మీద ఎలాంటి ప్రచారం లేకుండా ప్రభుత్వము మీ ప్రాణాలు మీరే రక్షించుకొని వదిలేసింది తప్ప ప్రభుత్వ పరంగా ఎలాంటి ఈ చర్యలు ఉండాలి, మీకు ఏమేమి దూరం ఉండాలి, మీరు ఈ వలన మీ కుటుంబ పిల్లలకు అని మీతోలకు ఈజీగా చూపుతుంది అని ప్రచారం చేయకుండా కేవలం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే ఎక్కడో చెప్తురు. అలా చెప్పకుండా మైకులత ఏదో డ్యూటీ చేస్తుండ్రు, వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు, అయిపోతుంది అంటుంది. ప్రభుత్వమే ముందుకు వచ్చి ఎన్ని పనులు పక్కకు పెట్టి ఇలా ప్రజల ప్రాణాలు కాపాడుకుంటూ ప్రజలను రక్షించే బాధ్యత ప్రభుత్వందే కాబట్టి ముఖ్యంగా యంత్రాంగం కూడా ఇలా ఆఫీసులకు రాకుండా మీరు దూరం ఉండు అంటుంది. కానీ ఈ కరోనా బాధితులు మీరు విచ్చలవిడిగా తిరగకండి, మీరు ఎక్కడికి వెళ్ళకండి, మీ ఇంటికే పరిమితం కాండి. మీ వలన ఇతరులకు చోకే అవకాశం చాలా ఉన్నది. దీని గురించి అవసరం అయితే కరోనా పేషెంట్ ఎవరైనా బయటకు వస్తే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటే ఇవాళ భయపడతారు తప్ప ఈ కరోనాను అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి బాధ్యత తీసుకొని ఇప్పటికైనా మైకుల ద్వారా, కడపత్రాల ద్వారా, మీడియా ద్వారా, ఎక్కడెక్కడ వార్డు ప్రతినిధుల ద్వారా, వార్డు కౌన్సిలర్ల ద్వారా, వార్డు ప్రజాప్రతినిధుల ద్వారా విస్తృతమైన ప్రచారం చేసి ఈ కోవిడ్ ను కరోనాను వెంటనే అరికట్టాలని చెప్పి మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రుద్రంగి మండల అధ్యక్షుడు పడాల గణేష్ మండల తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ గారి పిలుపు మేరకు ఈరోజు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇచ్చామని, ఇట్టి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్రెడ్డి, వెంకటేష్, దారుణరెడ్డి, గడ్డం రవీందర్, అల్లాడి సత్యనారాయణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి మండల శాఖ ద్వారా మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గతంలో 1948 సెప్టెంబర్ 13 నాడు తెలంగాణ విమోచన దినోత్సవం జరిగింది. మనకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా అని కూడా మనము చూస్తున్నాము. గతంలో అధికారంలోకి రాకముందు కేసీఆర్ గారు మేము అధికారంకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తామని మాటిచ్చి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయినారు. మరి ఇది ఎంతవరకు సమంజసం? దీన్ని మేము బీజేపీ మండల శాఖ ద్వారా కంపల్సరి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. గత 2 రోజుల క్రితం మరణించిన ఆలకుంట రాజు కుటుంబానికి వడ్డర కింగ్ స్థానిక జెడ్పీటీసీ గట్ల మీనయ్య చేతుల మీదుగా 8,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా గట్ల మీనయ్య మాట్లాడుతూ ఆలకుంట రాజు కుటుంబ పరిస్థితిని మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ రమేష్ బాబు గారికి వినిపించి వీరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని మాటిచ్చారు. ఇంకా ఎవరైనా దాతలుంటే వీరికి సహాయం చేయాలని కోరారు. వార్డు సభ్యులు గొల్లెం నర్సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం వీరికి సహాయం చేయాలని కోరారు. దుబాయ్ మిత్రులు శివరాత్రి, మార్ గొల్లెం జాను, లక్ష్మీ నర్సయ్య, ప్రభాకర్, దిలీప్ పాల్గొన్నారు. మొన్నటి రోజున
అనారోగ్యరీత్యా మరణించడం జరిగింది. చాలా నిరుపేద కుటుంబం, వారికి మరి దుబాయ్ యూత్ పిల్లలు మరి అక్కడి నుంచి 8,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. అది ఇచ్చడానికి నచ్చిన వారికి ముందుగా వారిని అభినందిస్తూ ప్రభుత్వ పరంగా స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, మరి ఇంకెవరైనా కానీ కూడా వారి నిరుపేద కుటుంబం వారే కూడా పని చేయలేని స్థితిలో ఉంది కాబట్టి ఎవరైనా ఆర్థికంగా ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ఇంకా ముందు కూడా మన హృదయంలో చాలా కార్యక్రమం ఇటువంటి నిర్వహించడం కాబట్టి ఇంకా ఎవరైనా కానీ ఆర్థిక సహాయం చేయాలని సందర్భంగా ఇబ్బందుల వల్ల చనిపోవడం జరిగింది. అలాగే మా దుబాయ్ మిత్రులు వడ్డరకింగ్స్ యూదు మిత్రులు నా కాల్ చేయగానే 8,000 రూపాయలు పంపడం జరిగింది. 8,000 రూపాయలు పంపడం జరిగింది. ఆ మిత్రులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా జల్పిటీస్ అన్న చేతుల మీదుగా ఇయ్యు మామయ్య అని చెప్పగానే మా జల్పిటీస్ అన్నగారిని పిలిపియడం జరిగింది. ఇలాంటి గరీబులకు ఇంకా ఎవరైనా దాతలు ఉంటే సాయం చేయాలని కోరుకుంటున్నాను. రైతుల సౌకర్యం కోసం నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించి త్వరగా పూర్తి చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ సత్యప్రకాష్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంతో పాటు మూడపల్లి, మర్రిగడ్డ, మల్యాల, బండపల్లి గ్రామాల్లో చేపట్టిన రైతు వేదిక నిర్మాణ పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం సందర్శించారు. గ్రామాల్లో రైతు వేదిక నిర్మాణ పనులు జాప్యం జరుగుతున్నందున సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సూచించిన మేరకు రైతు వేదిక నిర్మాణాలను పూర్తి చేసే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రైతు వేదిక నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆదేశించారు. ఆయన వెంట చెందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, వైఎస్ఎంపీపీ అబ్రహం, సర్పంచులు చిలుక అంజబాబు, సిరికొండ ప్రేమలత శ్రీనివాస్, గట్టు లక్ష్మీనారాయణగౌడ్, నేతికుంట జలపతి, నేత విజయ జార్టి, ఎంఆర్ఓ నరేష్, ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ ప్రదీప్తో పాటు ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. నాకైతే ప్రోగ్రెస్ కావాలి. మీరు అడ్డైలు పెట్టి నైట్ కూడా పనిచేస్తారా? రెడీ ఉన్నాం సార్, ఆయన రావడం లేదు. నేను అంతా మాట్లాడతాను, బట్ ఏంటంటే నాకు ఎవ్రీ వీక్ ప్రోగ్రెస్ కావాలి. ఇక్కడ ఏమవుతుంది మొత్తం చందుర్తి మండలం చాలా స్లో ఉంది. మొత్తం అన్ని 5కి 5 వాట్ ఎవర్ ఎక్కడ ఏమవుతుంది యాక్షన్ వెళ్ళి టేకన్. ఎందుకంటే 15 రోజుల వర్షాలు అయినప్పుడు దిస్ పొజిషన్ ఇస్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. మీరు అడ్డైలు పెట్టి చేయించండి, ఇది చేయించండి, 24 అవర్స్ పని పెట్టి చేయించండి. మీరు ఇక్కడే ఉండండి. కావాలి వండర్ఫుల్ సీన్ గారి ఇన్స్ట్రక్షన్ మీద రైతు వేదిక పనులకి మనం డెడ్లైన్ పెట్టుకున్నామండి. ఒక అక్టోబర్ గాంధీ జయంతి నాటి కల్లా కంప్లీట్ చేయాలని. ఆ విధంగా చందుర్తి మండలంలో కొంచెం స్లోగా పనులు జరుగుతున్నాయని చెప్పి ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ కూడా స్పీడ్గా ఇచ్చాము. ఈవెన్ మీరు మీటింగ్లో కూడా కూర్చుంటాం అండ్ పనులు జరగకపోతే దెర్ విల్ బి యాక్షన్ టేకెన్. సో దట్స్ థ్యాంక్ యూ. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బురుగుపల్లి రాజేశం ఆర్థిక ఇబ్బందులతో నెల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేశం చనిపోవడంతో అతని భార్య, ముగ్గురు కూతుళ్లు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండటంతో దుబాయ్ ఎన్ఆర్ఐ ఎంపీపీ గంగా స్వరూప మహేష్ రెడ్డి, స్థానిక జెడ్పీటీసీ గట్ల మీనయ్యల చేతుల మీదుగా రాజేశం కుటుంబానికి 25,000 అందజేశారు. రాజేశం కుటుంబ కథ తెలుసుకున్న తెరాస నాయకులు, రుద్రంగి ఎంపీపీ మీ గంగా స్వరూపారామి మహేష్ తెలిపిన వెంటనే స్పందించి దుబాయ్ మిత్రులు పెంటా ఎమిరేట్స్ కంపెనీ వారు 25,000 రూపాయలు పంపించగా వాటిని ఎంపీపీ గంగా స్వరూప మహేష్ రెడ్డి, స్థానిక జెడ్పీటీసీ గట్ల మీనయ్య చేతుల మీదుగా రాజేశం కుటుంబానికి అందజేశారు. ఎంపీపీ గంగా స్వరూపారాణి మహేష్ మాట్లాడుతూ, రాజేశం కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న వెంటనే పెంటా ఎమిరేట్స్ కంపెనీ స్టాఫ్ ఆర్థిక సాయం చేయటం అభినందనీయమని అన్నారు. జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ, రాజేశం కుటుంబ పరిస్థితిని ఎమ్మెల్యే రమేష్ బాబు దృష్టికి తీసుకెళ్లి వీరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. తెరాస పార్టీ కూడా వీరికి అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు ఆకుల భూమక్క, దయ్యాల కమలాకర్, నగులపల్లి రవి, పుదారి శ్రీనివాస్, కోడిగంటి శ్యామ్, ఉప్పులూటి గణేష్, ఇప్ప మహేష్, నేరెల శేఖర్ పాల్గొన్నారు. రుద్రంగి గ్రామానికి చెందిన బూరిగిపల్లి రాజేశం అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. పలువురు దాతలందరూ కూడా ముందుకు వచ్చి ఆర్థికంగా చితికిపోయినటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నందుకు
అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మేము కోరగానే దుబాయ్ పెంటా ఎమిరేట్స్ కంపెనీ వాళ్ళు 25,000 రూపాయలను వీరికి అండగా పంపించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు. ఏవైనా విషయాలు ఏమైనా మీరు సహాయం చేయగలిగితే మీరు ఖచ్చితంగా చేయాలి అందరూ కూడా అని కోరుకుంటున్నాము. అంతేకాకుండా మేము ఈ విషయాన్ని మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళగానే, మేమందరం కూడా ఆ విషయాన్ని తీసుకెళ్ళగానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు సార్ గారి కోటా నుంచి ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ విషయం టీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం. పేదలకు అండగా ఉండేటువంటి ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి చెన్నమనేని రమేష్ బాబుపై లుకౌట్ నోటీస్ జారీ చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ డిమాండ్ చేస్తూ అమిత్ షాకు లేఖ రాశారు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబుపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ లేఖ రాశారు. భారత చట్టాలను మోసం చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్మనీ పాస్పోర్ట్ మీదనే ఆయన వ్యవహారం నడుస్తూ ఉంది, డూప్లికేట్ డబల్ పాస్పోర్ట్ మీద నడుస్తూ ఉంది. ఒక సామాన్యులకైతే జీవిత ఖైదుల్లాగా వేసి నేరం చేసినట్టుగా ఆరోపణ శిక్షలు వేస్తారు. కానీ ఒక శాసనసభ్యుడిగా ఈ దేశాన్ని మోసం చేసి జర్మనీ పౌరసత్వం మీద ఈ దేశ పాస్పోర్ట్ కూడా తప్పుడు ధృవీకరణ పొందిన రమేష్ గారి మీద తగిన చర్యలు తీసుకోండి. కోర్టులో ఉందనే మాట మీద స్టేల మీద ఆగుతూ ఉన్నది. కానీ ఈ అంశం మీద హోంశాఖ ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని అతని మీద లుకౌట్ నోటీస్ ఇవ్వాలని సందర్భంగా కోరుతాను. ఈ వ్యవహారంలో శాసనసభ స్పీకర్ కూడా కలిసి అతనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, శాసనసభ సమావేశాలకు కూడా రానటువంటి వ్యక్తి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.